అమ్మాయిని ఒక ఇంత ఎత్తున పెట్టి ఒక బయోపిక్ తీస్తున్నారు. అండ్ తీసింది ఎవరు? స్వప్న ప్రియాంక దత్, అశ్విని దత్ గారు కాదు, వాళ్ళిద్దరూ ఆడపిల్లలు. అండ్ ఈ సినిమాలో నేను విన్నాను, దే ఆర్ 20 టెక్నీషియన్స్ హూ ఆర్ ఉమెన్, ఆడపిల్లలు ఈ సినిమాలో పనిచేశారంట. అండ్ ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ సెట్ వేసి ఈ స్టేజ్ క్రియేట్ చేసి ఇదంతా చేసింది ఆడపిల్లలేనంట. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ వి గివ్ టు ద ఉమెన్ ఇన్ ఆర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ట్రైలర్ చూసిన అది చూసిన ఎంత ఇట్ టుక్ అస్ బ్యాక్ ఇన్ టైమ్. అండ్ కీర్తి, ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్ అండ్ యూఆర్ ద ప్రివిలేజ్ టు ప్లే సావిత్రి గారు, మహానటి. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ జెలస్ దట్ వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ డోంట్ నో తారక్ నువ్వేం ఫీల్ అవుతున్నావో. వీఆర్ ఆల్ వెరీ జెలస్ దట్ విత్ దేర్. అండ్ ఇప్పటి వరకు నాకు ఇంతటి చక్కటి ఫీలింగ్ వచ్చిన ఫిలిము, అంటే వచ్చినప్పుడు వెన్ ఐ సీ అ ఫిలిం ఆర్ వెన్ ఐ గో టు ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్, ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అండ్ స్వప్న అండ్ ప్రియాంక, ఐ థింక్ యు హ్యావ్ అ విన్నర్ విత్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దత్ గారు, మీరు ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో హిట్లు ఇచ్చారు, పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు, బట్ దిస్ ఈ సినిమా మీకు రెస్పెక్ట్ ప్లస్ హిట్ తీసుకురాబోతుంది వైజయంతి మూవీస్కి. థ్యాంక్స్ అ లాట్ అశ్విన్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ మూవీ. ఐ థింక్ ఇట్స్ for every artist, whoever have worked for this movie, it's once in a lifetime, really. You know, you don't see movies like Mahanati come to you too often. So thanks once again, Ashwin. And when I was doing the background score, Kirti, Suresh, I think you have just, I could just see Savitri Garu in the movie. So thanks so much for giving your best. Na jeevitham modalaindi Savitri Garuto. నా ఫస్ట్ పిక్చరు సావిత్రి గారు, ఎన్టీ రామారావు, పాండవానాస్తో నా కెరీర్ స్టార్ట్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా మేకప్ రూమ్కి వెళ్ళి షార్ట్ రెడీ రమ్మంటే వచ్చేది, వెళ్ళు షార్ట్ అయిపోయిందంటే వెళ్ళిపోయేది. ఇవాళ నిజంగా మీ ద్వారా ఆ జీవితం తీసినందుకు నిజంగా ఆనందపడుతున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మే 9th టు సీ వాట్ ఈస్ సావిత్రి. ఝాన్సీ చెప్పినట్టు నాకేం, నేను జస్ట్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. బేసిక్గా నాగి కీప్స్ సర్ప్రైజింగ్ మీ. అండ్ ఫస్ట్ టైం సావిత్రి తీస్తున్నాడంటే నేను కూడా ఏం తెలుసు నీకు అనుకున్నాను నేను బేసిక్గా. కానీ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత ఐ థింక్ చాలా చాలా అవైటెడ్ మూవీ. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం. నాగికి దొరికింది ఇస్తేనే ఎవడే సుబ్రహ్మణ్యం చేశాడు, ఈ సినిమాకి అడిగింది ఇచ్చినట్టున్నారు. ఇంకా మహానటి క్వాలిటీలో అదంతా కనపడుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. నాగి, నీకు గుర్తుందా ఎవడే సుబ్రహ్మణ్యం థియేట్రికల్ ట్రైలర్లో ఏంటది, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ టు అ థియేటర్ నియర్ యూ అనేసావు, గుర్తుందా? ఐ థింక్ మహానటి ట్రైలర్లో యూ షుడ్ పుట్ దట్ ఫ్రమ్ ద హెవెన్స్ టు అ థియేటర్ నియర్ యూ అని. So, wish you all the very best once again to the whole team. I am waiting, and May 9th, right? May 9th, Nadu, manandaram Savitri gaarini chudabothnam. Sorry, kshaminchali. Mahanati Savitri gaarini chudabothnam. All the best team. Thank you so much. Thanks a lot. Ee cinema me modalu pettinappudu chaala mandi ki chaala questions undi. Chaala mandi mammalni adigaru kuda. Enduku Savitri gaaru cinema teesunnaru? Sensation ana? Leda అసలు మీకు వర్కౌట్ అవుతుందా? రకరకాల క్వశ్చన్స్. యు నో వాట్, ఫర్ సమ్ రీజన్ వెన్ నాగి ఆఫ్టర్ ఎవడే ఆర్ వెన్ నాగ్ ఎవడే వాజ్ హ్యాపెనింగ్, ఐ ఆస్ నాగి వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ ఫిలిం. కాంట్రాక్ట్ రాయించుకున్నాను రెండు సినిమాలకి. సో వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ద నెక్స్ట్ ఫిలిం ఇస్, హీ సెడ్ ఐ వాంట్ టు డూ అ బయోపిక్ ఆన్ సావిత్రి గారు. మహానటి సావిత్రి గారు, నాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఒక సినిమాలో నా పార్ట్ కూడా చిన్నదా. ఐ హ్యావ్ అ స్మాల్ పార్ట్ టు ప్లే ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి నేను ఒక యూనో రిస్క్ తీసుకున్నాను. ఓకే, ఆ రిస్క్ కూడా ఉంది, యు నో దట్
I am not the main character in this film, but I think that I am most proud to be part of a film the story of which must be told. Ee cinema lo nenu dubbing chesanu and mukhyanga enduku chesanu ante there is one scene in the film that it is from one heroine to the greatest heroine who ever lived. It is an ode and aa okka scene kosame nenu ee cinema sign chesanu. Aa okka scene ki nenu nenu chaala cinemalu chesanu, maybe the only heroine in the film, but I have never connected to that one scene like how I connected. Aa scene chesinappudu nenu I didn't have to use, even if I did 7-8 takes, I didn't have to use glycerin. The tears just kept coming. I am so proud to be in the same profession as the great Savitri Garu, and I am really proud and I'm very thankful to Nagashwan for giving me an opportunity to be part of this wonderful story. Mahanati, first Nagi, you got balls, man. Like, I don't know why anyone would do this. Ante first film direct Himalayas ki iskelladu ippudu 1980s period, costume, sets, making a movie on real characters, characters that are known. It's such a stressful job just thinking about it. Nagi cheyadam ankodam Swapna ka Priyanka dani back cheyadam. It's such, ante this thing is, this stuff like this comes from the heart. This feels like pure art. You've made art, man. You've made and I'm really happy. Ante o chinna patra ee film lo play cheyadam also I'm really honored. I'm honored I got this opportunity to play this small part in telling Savitri Garu's story. I didn't have any kind of reference point because I don't know what Jamini Garu was like off screen. So the only thing I had to go by was, you know, what was he like? Is there any mannerisms you remember? Did he speak a certain way? Little things like that. But just, there's so much family on set, whether it's Savitri Garu's family, whether it's the producer's family. It was always like shooting with a big family. So this huge set, this is, I would say, a percentage of what we've shot. Every set, every day I'll come on to set and I'm like, wow. You know, this is a big deal for me. My industry isn't this big. We don't get to shoot on such large scales. So it's truly been a privilege to be a part of Mahanati. Many, many thanks to everyone. Thank you, Swapna, for stalking or whatever it is, or convincing me to do the film. I hope you guys like my portrayal of Gemini. Thank you so much. Nagi and Swapna na degre kocharu. And they said, Mahanati, we are planning to make this movie called Mahanati and you have to play the title role. I said, I went and I said no, because I'm like, I mean, even you should be thinking now, right? Like, I mean, at that time I was like, what nonsense, how can I play Mahanati Garu's role? And then Nagi, I think he gave me so much confidence that Nagi and Swapna, they kept following me and they just made this happen. I kept asking a lot of doubts to Nagi. I said, Nagi, how can I even carry this role? It's too much of a challenging role for me. But he said, you can do it. And the same thing is what Swapna also said. And there are a lot of things which I felt like, will I be able to, you know, when I portray it, how it will end up looking. But Nagi said, see, these are all facts that we know. There's nothing wrong in what we are doing. This is a great tribute that we are doing for her. So thank you so much, Nagi, for giving me this opportunity. Naaku telisi ee roju ee audio function lo ee roju ee stage meeda nilchune ఆవిడ హుందా గురించి ఆవిడ గొప్పతనం గురించి మాట్లాడే అర్హత
ఇప్పుడు కాదు కదా, బహుశా జన్మలెత్తినా కూడా రాదేమో. ద ట్రూ లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి గారు, అంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో కూడా తెలియని పరిస్థితి. ఆవిడ ఎలా పోయారు అనే దానికంటే ఆవిడ ఎలా బ్రతికారు అని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించే చిత్రం మహానటి. కొంతమంది జీవితం తెలుసుకోవడం మనకి చాలా అవసరం. కొంతమంది సాధించినటువంటి విజయాల్ని ఆదర్శంగా పొందడం మనకి చాలా అవసరం. కొంతమంది జీవితం నిజంగా మనకు అవసరం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా మన ముందుకు తీసుకురాబోతున్నాడు మా నాగి. ఈ సినిమా తీయడానికి నాగికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనే దానికంటే నాగికి సావిత్రి గారంటే ఎంత ఇష్టమో ముఖ్యం. ఈ చిత్రాన్ని, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ నాగి, ఈ చిత్రాన్ని తను ఒక దర్శకుడిగా కాకుండా ఒక అభిమానిగా తీశాడని నేను అనుకుంటున్నాను. మన చుట్టూ ఉండే ఆ నేచరే మనకి డిసైడ్ చేస్తుంది. అలాగే ఆ మహానటి వేషం వేయటానికి కీర్తి సురేష్ గారు కనపడ్డారని నేను అనుకుంటున్నాను. నేచరే ఆవిడ్ని ముందుకు తీసుకొచ్చింది. అలాగే అదే నేచరే దుల్కర్ గారిని తీసుకొచ్చింది. అదే నేచర్ విజయ్ని తీసుకొచ్చింది. అదే నేచర్ సమాంతని తీసుకొచ్చింది. అదే నేచర్ ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ని తీసుకొచ్చింది. అందరం మనం ఇక్కడ అందరం ఉన్నది అంటే ఓన్లీ సావిత్రి గారి వల్ల, ఓన్లీ సావిత్రి గారి కోసం ఇంతసేపు వెయిట్ చేసింది. 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసింది ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ద లవ్ దట్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ హ్యాడ్ ఫర్ హర్. ఫ్రమ్ ఫస్ట్ స్వప్న ప్రియాంకకి స్టోరీ చెప్పినప్పటి నుంచి, అంటే ఈ స్టోరీ వెళ్ళే లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకొకసారి హిమాలయ లెక్కచ్చేమో, మేబీ దట్స్ ఈజీగా అనిపిస్తుంది. దిస్ స్టోరీ హ్యాస్ దిస్ మూవీ హ్యాస్ అ లాట్ మోర్ డెప్త్, దిస్ అ లాట్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే అర్హత పెంచుకోవడానికి వీటికి 1 ఇయర్ ఆఫ్ ప్రీప్రొడక్షన్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ కుడ్ బి డన్ యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఆ సేమ్ బ్రెత్లో మై హోల్ సీక్వెన్స్గా, లైక్ యునో, ప్రొడ్యూసర్స్ తర్వాత మై అసిస్టెంట్ డైరెక్టర్స్ జాయిన్ ద టీమ్ ఫర్ 2 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ ప్రతి సినిమాని చూస్తూ నాకు దివ్ బిన్ హ్యూజ్ సపోర్ట్. సో ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, హై గైస్, వాట్స్ అప్. అండ్ దెన్ యాక్చువల్లీ ఫస్ట్ పర్సన్ ఆన్ బోర్డ్ వాజ్ లైక్ మాకు ఇంకా సావిత్రి గారు దొరకనప్పుడు సమాంత గారు, ఈవెన్ వెన్ షీ డింట్ నో, వెన్ షీ న్యూ దట్ ఐ వాజ్ నాట్ అప్రోచింగ్ హర్ ఫర్ సావిత్రి, అండ్ ఆ ఒక సీన్ గురించి చెప్పారు, లైక్ విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ సీన్, పవర్ఫుల్ సీన్. ఆ సీన్ చెప్పే ముందే ఒప్పుకున్నారు బేసిక్లీ. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫేత్ షీ హ్యాడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ సావిత్రి. ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్ హర్ ఇస్ హియర్ బికాస్ ఆఫ్ సావిత్రి గారు, including me and all of us. It's just purely the love for her, and thank you so much for allowing us to make this project, Amma. Thank you, and we hope we have done justice to her. And there sometimes we really feel her presence around when we're shooting. We shot for 100 days, and I mean, we'll make other movies and everything, but I feel this movie, like Tarek said, like if nature didn't want us, if she didn't want us to do it, this movie can't be made. And and it has come out well, and my entire team, my production designer Shivam, Avinash, Indrakshi, Danny, like Danny doesn't know Telugu, you know how hard it is to work with Telugu telchinappude mana unit tho panjadam kashtam. So they don't understand what he's saying, he doesn't understand what they're saying, and we did an amazing, I mean, it's just like amazing, like how things came together. And and what else, inka chaala cheppochu, but it's been a while, so I'm really waiting for you guys to watch the film. It's going to come out soon, and thank you to my Pinnamma and Chinnanna for coming down all the way from America to just watch us, and thank you to my family, they've been here as unreasonable as I've been. Thank you so much. Okay, thanks guys.